नमस्ते, वेलकम टू मन निजामाबाद। एंतोमंदी कलाकारुलनु निजामाबाद जिल्लाकु परिचयं चेस्तुंदी मन निजामाबाद चानल। मन निजामाबाद चानल द्वारा पल्लेलो उन्नटुवंटि एंतोमंदी कलाकारुलनु वेलिकितीयडानिकि मन निजामाबाद चानल प्रयत्नं चेस्तुंदी। पल्लेलो विरभूसिन ఒక పుష్పం, పల్లెల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ యొక్క వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నటువంటి మనతో ఒక ప్రముఖ జానపద కళాకారుడు కట్టమీ శంకర్ గారు ఉన్నారు। ఒకసారి అతన్ని మన నిజామాబాద్ జిల్లాలకు పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం। తమ్ముడు నమస్తే। నమస్కారం అన్న। మీరు ఎంతో మీ యొక్క పాటలతో ఎంతో మంది ప్రజలని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు। అంత మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు గాని మీరు నివసిస్తున్నటువంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది? అన్న మాది కుమ్మన్పల్లి అన్న, బోధన్ మండలం, కొత్తగా సాలూరా మండలం చేశారు మాది। మేము ఉండేది కుమ్మన్పల్లి। చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటలు అంటే చాలా ఇష్టం। చదువుకునే స్టేజ్లో కూడా 10వ తరగతి వరకు చదువుకొని తర్వాత చదువును ఆపేసి గొర్రెలు కాసుకుంటూ ఉంటా। గొర్రెలు కాసుకుంటూ కూడా పొద్దంతా కూడా నేను పాటల్ని వాడుకుంటూ ఉండేటోని। అట్లనే అట్లట్లగా పాటలు రాయడం కూడా అలవాటైంది। నా నేను చేసే పనులపైనే కూడా నేను పాటలు రాసుకొని పాడడం కూడా జరుగుతుంది। ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? మా అమ్మ, నాన్న, అన్న, అక్క, నేను మొత్తం టోటల్ 5 మెంబర్స్ ఉంటాం మేము। అందులో మా అమ్మ నాకు చాలా బాగా అంటే బాగా సపోర్ట్ చేస్తుంది పాటలు పాడడానికి। అమ్మ ఏం చేస్తది? అమ్మ కూడా వ్యవసాయం। నాన్న? నాన్న వ్యవసాయం। ఇంకా ఎవరెవరు ఉంటారు? అన్న, నేను ఇద్దరం గొర్రెలు కాస్తాం, అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు। అమ్మ నాన్న మీకు మా మీ పాటలతోని మీకు సపోర్ట్, మీరు పాడడానికి సపోర్ట్ గా ఉంటారు అంటున్నారు కదా? అమ్మ నాన్న బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారన్న మా। అయితే అమ్మ గురించి ఒక మంచి సాంగ్ పాడండి। సృష్టికి జీవం పోసినది రెండు అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా, సకల చరాచర జీవజాతులలో కొలువు తీరినది నీ రూపం, నీ చనువాలతో అనురాగం పంచే కమ్మతనం నీ జన్మగుణం, అమ్మా 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 రూపాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, తనువు అను అనువు నొప్పులతో భరించే ఓ మాతృమూర్తి, నీ పొత్తిళ్లలో చిరునవ్వును చూపి 9 నెలల బాధను మరిచి, అమ్మా 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 అమ్మా। థాంక్యూ, థాంక్యూ తమ్ముడు, థాంక్యూ అన్న। మీ అమ్మ మీద ప్రేమ మీరు వాడే పాటలు మాకు కనబడుతుంది, థాంక్యూ, అంత మంచి వాడుతున్నారు। అదే విధంగా నాన్న కూడా మీకు సపోర్ట్ చేస్తా అంటున్నారు కదా, నాన్న గురించి ఒక పాట మా ప్రేక్షకుల కోసం। మట్టి తల్లి ముద్దు బిడ్డరా, మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా, మా అయ్యను నేనెట్లా మరిసిపోదురా, పొడుస్తున్న పొద్దుతోని పోటీ పడతాడు, పొడుస్తున్న పొద్దుతోని పోటీ పడతాడు, నేల పొత్తిళ్ళల్లా పంట తీస్తాడు, మట్టి తల్లి ముద్దు బిడ్డరా, మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా, మా అయ్యను నేనెట్లా మరిసిపోదురా, మేము కడుపులున్నప్పుడు మొదలైంద భారం, నేల మీద పడేదాకా చూపిన మమకారం, గుండె మీద ఎత్తుకొని పాడిన ఉజోలా, అమ్మలేనప్పుడు మాకు పోసిన ఉలాలా, మట్టి తల్లి ముద్దు బిడ్డరా, మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా, మా అయ్యను నేనెట్లా మరిసిపోదురా। థ్యాంక్ యూ, థ్యాంక్ యూ। మీ అసలు మీరు ఆ పాట పాడుతుంటే మాకే లోపల నుంచి ఎక్కడెక్కడ లేస్తున్నాయి, రోమాలు నిలబడుతున్నాయి। మీ భావంతో వాడుతున్నారు కాబట్టి ఆ పాట అందరికీ ప్రజలను మెప్పించే విధంగా ఈరోజు మీ పాటలు ఉన్నాయి, అందుకోసమే థ్యాంక్ యూ అన్న। చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ మా అమ్మ నాన్న అయితే నాకు బాగా అంటే బాగా సపోర్ట్ చేస్తారు। గొర్రెలు కాసేటప్పుడు కూడా చాలామంది ఏం పాడతాడు, వీడు పిచ్చోళ్ళ కొడతాడు అని అనేసరికి కూడా మా వాళ్ళు ఏం పట్టించుకునేటోళ్ళు కాదు, మా వాడు వాడతాడు మంచిగా అని ఒక నమ్మకం గట్టిగా ఉంటుంది, అదే ఈరోజు నాకు నమ్మకం మీరు దాకా తీసుకొచ్చింది। ఓకే, ఓకే। అదేవిధంగా మీరు పాటలు పాడుతున్నారు, రాస్తారు కూడా అంటున్నారు కదా, మీరు అసలు ఏం చదువుకున్నారు?
నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. 10వ తరగతి నుండి అన్నకు అక్కకు ఇద్దరు పెళ్ళిళ్ళు కాగానే ఇక చదువు నాపేసి గొర్రెలు కాయడం మొదలుపెట్టిన. అక్కడ నుంచి గొర్రెల జీవనం సాగిస్తూ ఉన్నా అంతే. మీరు పాటలు రాస్తూ పాడినటువంటి ఏమైనా సాంగ్స్ ఉంటే ఒకసారి మా ప్రేక్షకుల కోసం మీరు అసలు మీరు గొల్లు రాస్తూ 10వ తరగతి చదివి గొల్లు రాస్తున్నారు కదా, అయినా కానీ మీరు పాటలు రాస్తూ పాడుతున్నారు. అవునన్న, అసలు ఇది నాట్ అమేజింగ్. అసలు మీరు మీ జ్ఞానం ఎటువంటిదో ఇప్పుడు అర్థమవుతుంది. నేను మొదటిసారిగానే నేను గొర్రెలు కాసుకుంటేనే గొర్రెల కాపర్ల కష్టం ఎట్లుంటుందని చెప్పేసి మొదటి పాట రాసుకొని రికార్డింగ్ కూడా చేయడం జరిగిందన్న. నా ఛానల్లో కూడా పెట్టుకున్నా ఆ సాంగ్ ఈరోజు మీ అందరి ముంగట ఒకసారి. గొర్రెల కాపరులయ్యా మేము గొర్రెల మందాగా సేటొల్లము, గొర్రెల కాపరులయ్యా మేము గొర్రెల మందాగా సేటొల్లము, గొర్రె గొర్రెకు కనిపెడతామయ్యా, ఏ గొర్రె లేకున్నా తెలిపిస్తామయ్యా, వేయి గొర్రెలల్లో మా గొర్రె దాగున్న వెతికి తెచ్చేటి వీరులమయ్యా. గొర్రెల కాపరులయ్యా మేము గొర్రెల మందాగా సేటొల్లము, మా తప్పేమీ లేకున్నా తల వంచుతామయ్యా, మంద కోసము మాటలెన్నో పడతామయ్యా, కాపయ్య ఏమన్నా ఎదురేము అనవోము, కాలితో తన్ని నా కన్నోడనుకుంటాము, మా మంద కోసమే మాటలెన్నో పడతామయ్యా. గొర్రెల కాపరులయ్యా మేము గొర్రెల మందాగా సేటొల్లము, గొర్రెల కాపరులయ్యా మేము గొర్రెల మందాగా సేటొల్లము. ఓకే ఓకే, అంటే మీ పాటలు మాకు అర్థమవుతుంది. ఆల్రెడీ ప్రేక్షకులకు కూడా చాలా మంచిగా అర్థమవుతుంది. ఏంటంటే గొర్రెల కాపర్లు ఏ విధంగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పొలాల్లోకి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అక్కడ వాళ్ళ నుండి వచ్చే ఎదురయ్యేటువంటి కష్టాలు ఏంటో మీరు ఆ గొర్రె పాటల్లో మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అదేవిధంగా గొర్రెల కాపర్ల గురించి మీరు పాట పాడారు. మీరు గొర్రె కాపర్ ఒక ఉన్న వ్యక్తిగా గొర్రె కాపర్లు చాలామంది చాలా చాలా జిల్లాల పొంట కానీ రాష్ట్రాల పొంట తిరుక్కుంటూ చేస్తారంట కదా, నిజమేనా? ఎట్లా ఏ సమయంలో ఎటెటి వెళ్తారు? ప్రతిసారి అన్న గొర్రెలు కాసి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి, ఇదే తిప్పాలు ఉంటుంది. ఈ విధంగా అనుకొని నేను కూడా ఊహించుకొని ఊరి నీటి చేసి ఇల్లు నీటితో పెట్టేసి గొర్రెల కడుపు నింపాలని చెప్పేసి పొరుగుర్ల పొన్న తిరుగుతూ వెళ్తూ ఉంటాం. అదంతా అనిపించి నాకు బాధాకరంగా అనిపించి దాని మీద నేను పాట రాసుకున్నా. ఈ రోజు నేను రాసిన పాట ప్రతి ఒక్క పల్లెలలో కూడా ఒక గొర్రెల కాపరు పాడుకుంటూ తిరుగుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క పల్లెలలో కూడా నా పాట వాడుకుంటున్నారు ఈరోజు. అది నేను ఇక్కడ గొర్రెల కాపరికి రావడానికి కొంచెం నాకు కూడా బాధాకరమే. అందుకోసం అని మన రాంబాబు అన్న పాటమ్మతోనే ప్రాణం నాకు అని రాసుకున్న పాటని నా గొర్రెల మీదకి మలుచుకొని నేను పాడుకుంటూ తిరిగేటోని. ఆ పాట ఈరోజు మీ అందరి ముంగట వాడతాను. పాటమ్మతోనే ప్రాణం నాకు గొర్రెల మందరా, పేదోళ్ళింట్ల పుట్టిన గొర్రెల కాపరి నేనురా, పొద్దు మాపు గొర్రెలను గాస్తే బుక్కెడు బువ్వరా, ఆ గొర్రెలే లేకపోతే నేడు బ్రతుకే లేదురా, చెప్పేటోడు లేక పదికే సదువాపేసినా, చెప్పేటోడు లేక పదికే సదువాపేసినా, సదువమ్మ విలువ తెలియక గొర్రెల కాపరినయ్యినా. పాటమ్మతోనే ప్రాణం నాకు గొర్రెల మందరా, పేదోళ్ళింట్ల పుట్టిన గొర్రెల కాపరి నేనురా, పోయిన రెండు తరాలోళ్ళు గొర్రెలు గాయలే, మా తాతలు నాన్నలు కర్రను వట్టి మందను మలుపలే, పోయిన రెండు తరాలోళ్ళు గొర్రెలు గాయలే, మా తాతలు నాన్నలు కర్రను వట్టి మందను మలుపలే, బంధువు చెప్పిన సలహాతోనే మందా చేసిన, బంధువు చెప్పిన సలహాతోనే మందా చేసిన, ఆ మందను గాసే కష్టాలనే పాటగా రాసిన. పాటమ్మతోనే ప్రాణం నాకు గొర్రెల మందరా, పేదోళ్ళింట్ల పుట్టిన గొర్రెల కాపరి నేనురా. సూపర్ సూపర్ తమ్ముడు. అసలు మీ అంటే నీ జీవితం ఏందనేది, నా జీవితం అట్లాంటి మొత్తం నీ మలుపు జీవితంలో ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొని ఎవరెవరు ఇస్తే సలహాలు అనే చెప్పేసి మీరు ఆ వృత్తి ఎన్నుకున్నారో ఈ పాట రూపంలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మన నిజామాబాద్ ఛానల్ ప్రేక్షకుల కోసం మీరు ఏదైతే రాసుకుంటూ పాడినటువంటి ఏవైతే పాటలు ఉన్నాయో ఒక్కొక్కటి మా ప్రేక్షకుల కోసం వినిపించే ప్రయత్నం చేయండి.
మొన్న మధ్యనే రీసెంట్గా మన అమ్మవారి సాంగ్ ఒకటి రాసుకొని రికార్డింగ్ కూడా చేసినా. ఆ సాంగ్ ఈరోజు మీ అందరి ముంగట మీకోసం. జగతికి జగతి విరావే జగతి మాణిక్యము నీవే, అమ్మాలను గన్న అమ్మవే ఆది శక్తివి నీవే. నవరాత్రుల్లో నీకు ఇక దండి పూజలే తల్లి, నవావతారములెత్తి నీ భక్తుల సల్లగా చూడే. నవరాత్రుల్లో నీకు ఇక దండి పూజలే తల్లి, నవావతారములెత్తి నీ భక్తుల సల్లగా చూడే. పల్లె పల్లెలు గదిలి పడి పూజలు చేతురే తల్లి, పల్లె పల్లెలు గదిలి పడి పూజలు చేతురే తల్లి. ఆడబిడ్డవు నీవు తల్లి ఆశీర్వదించగా రావే కదిలి. జగతికి జగతి విరావే జగతి మాణిక్యము నీవే, అమ్మాలను గన్న అమ్మవే ఆది శక్తివి నీవే. సూపర్ సూపర్, చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఇంకో సాంగ్ ఇంకేదో డివోషనల్ సాంగ్ ఇంకేదో రాసిన అని చెప్పినారు కదా, అట్లాంటి కూడా ఇంకో సాంగ్ ఏదైనా ఉంటే వాడారు. గణేష్ సాంగ్ కూడా రాసుకున్నాను ఒకటి, ఈ మధ్యనే గణేష్ సాంగ్ కూడా రికార్డింగ్ చేసిన. నందివాహనమెక్కి గణపయ్యా నర లోకము దిగి రావయ్యా, ఎలక వాహనమెక్కి గణపయ్యా ఇళ్ళ లోకము చూడగా రావయ్యా. నందివాహనమెక్కి గణపయ్యా నర లోకము చూడగా రావయ్యా, ఎలక వాహనమెక్కి గణపయ్యా ఇళ్ళ లోకము దిగి రావయ్యా. బుడ్డా బుడ్డగా పోరాగాన్లు గల్లీ గల్లీలని నువ్వు సోబెడతరు, అలబడులకు సుట్టిలు పెట్టుకొని 11 రోజులు నీతో నుంటారు. గణపయ్యా నీ రాక కోసము పోరాగాన్లు గడిబిడి చేస్తున్నారు. నందివాహనమెక్కి గణపయ్యా నర లోకము దిగి రావయ్యా, ఎలక వాహనమెక్కి గణపయ్యా ఎల్ల లోకము దిగి రావయ్యా. సూపర్ 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 తమ్ముడు, మాకు వింటేనే ఆ భగవంతుడు డైరెక్ట్ ఆ భగవంతుడిని మేము చేరుకున్నట్టు, మా మనసు కూడా ఆ భగవంతునితో లీనమైనట్టు మీరు ఆ పాట పాడుతుంటే మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ తమ్ముడు. అదేవిధంగా తాటి చెట్టు గురించి కూడా ఏదో మీరు గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు తాటి చెట్టు ఈ పాటలు పాడుకుంటూ ఏదో మాకు మీరు పాడుతారని చెప్పేసి మాకు వినబడ్డది. మేము ఆల్రెడీ కూడా మీ ఛానల్లో కూడా చూడడం జరిగింది ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. ఓకే అన్న, తప్పకుండా. ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ, దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ, దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. పోతులూరి వీర బ్రహ్మమురా పోతులూరి వీర బ్రహ్మము రాసిన కాల జ్ఞానానికి కాగితం అయ్యింది. ఏడు కొండల వాడు దాసుడన్నామయ్య కీర్తనారాయంగా గ్రంథమై నిలిచింది. ఆ దైవాలకే తను సేవలందించింది, ఆ దైవాలకే తను సేవలందించి పవిత్రమైన కాలపత్రంగా నిలిచింది. ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ, దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎనగర్రగా ఇల్లు కెన్ను ముక్కైతది, నిట్టడయి నీడ నిలబెట్టుతుంటది. గుడిసెకు వాసమై ఆసరాగుంటది, ఎండిన తడిసిన ఏం లదాకుంటది. ఆ సరకారు పథకాలు సంకనాకి పోతే, ఆ సరకారు పథకాలు సంకనాకి పోతే పూరి గుడిసెకు పుట్ట కప్పులోనిస్తది. ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ, దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. చాలా బాగా పాడిర్రు. అదేవిధంగా మీరు ఈ పాట పాడిరు కదా, అంటే ఎవరైనా రాసి పాడిరా లేకుంటే మీరు రాసి పాడిరా? లేదు, వేరే వారు రాసిన సాంగ్ అని నేను విని పాడిన. చాలా ఓల్డ్ సాంగ్ ఇది, యూట్యూబ్లో వింటూ నేను కూడా పాడుకుంటూ తిరిగేటోని. అంటే జనాలకు అప్పటి వరకు చేరాలి మీరు పాడిన దాకా జనాలకు. మీకు ఈ పాట ఎక్కడన్నా జనాలు పాడినప్పుడు గౌడ కులస్తుల నుంచి మీకు ఎట్లాంటి వాళ్ళ ఏమంటా ఉన్నారు మీకు? మా ఊళ్ళో ఉన్న గౌడ సాబు గిట్ట అట్లయితే ఈ సాంగ్ని బాగా సంతోషంగా ఫీల్ అవుతాడు, అద్భుతంగా పాడినవారు అంటాడు. ఎక్కడైనా ఎదురైతే కూడా నాతో పిలిచి మరి పాడించుకుంటాడు. ఈ జానపదాలు అన్నీ ఒక సైడ్ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సిక్కిం వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు మన దేశం కోసం విడిచినటువంటి ఏదైతే జవాన్ ఉన్నాడో ఆ జవాన్ కోసం మీరు కూడా మీ గ్రామానికి చెందినటువంటి జవాన్గా ఉండడం వల్ల మీరు ఒక సాంగ్ పాడారంట కదా తన కోసం. అవునన్న, అది చాలా అద్భుతం. ఎందుకంటే మీరు మీ తోటి సోదరుడు లెక్క ఉండి
స్నేహితుడిగా ఉండి ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తికి మీరు పాట రాయడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే వాళ్ళన్నీ మనం చిన్నప్పటి నుండి ఏదైతే మనం కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం పోయినా భావాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు సాంగ్ పాడారంట కదా, అదొక్కసారి మా ప్రేక్షకుల కోసం జవాన్ గురించి పాడతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. తప్పకుండా అన్న, సిక్కిం వరదలో ప్రాణాలు ఉన్న జవాన్ కూడా మా విలేజ్ అబ్బాయి, చాలా అంటే చాలా బాగుంటుండే మా అందరితోనైతే. కానీ తను చనిపోవడం చాలా బాధాకర విషయం. ఆ రోజే అనిపించింది మా కూడా అన్న కోసం ఒక సాంగ్ ఏదైనా రాసి పాడాలని చెప్పేసి. అందుకోసం అన్న కోసం కూడా సాంగ్ రాసి పాడినా కూడా. అన్నా ప్రసాదు యాడున్నవేమా గంగ ప్రసాద్ అన్న రావెందుకే, అన్నా ప్రసాదు యాడున్నవేమా గంగ ప్రసాద్ అన్న రావెందుకే, నిన్ను గన్న నీ వల్ల కన్నీరు దుడువా సామాన్యులకు అది తరముగాదే, కాశీరాము సరుబాయి నిన్ను గన్నోళ్ళు బార్డర్లో నా కొడుకు జాడేదంటున్నారు, నీ తోడ సుధాకరు కూలబడిపోయాన నీ అలి నీ అలి సిరిజ చిన్న బై ఉన్నదా, నువ్వన్న నీ పిల్లలిద్దరు నువ్వన్న నీ పిల్లలిద్దరు నా తండ్రి జాడేదంటున్నారు, అన్నా ప్రసాదు రావెందుకేమా గంగ ప్రసాద్ అన్న యాడున్నవే, నిన్ను గన్న నీ వల్ల కన్నీరు దుడువా సామాన్యులకు అది తరముగాదే. చాలా అద్భుతం. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ గంగా ప్రసాద్ అన్నని ఎప్పుడు కూడా మన దేశం మర్చిపోదు, మన బోధన మండలం కూడా ఇప్పుడు మర్చిపోదు. అదేవిధంగా జానపదాలు వాడారు, మీ ఊరు కోసం ప్రాణాలు అర్పించినటువంటి జవాన్ కోసం వాడారు. అదేవిధంగా మీ వృత్తి గొల్ల కాపరి అయినా కానీ మీరు ఒక ఉగ్గు కళాకారుడిగా కూడా చాలా పాటలు పాడుతూ చాలా కథలు చెప్పుకుంటూ తిరుగుతారంట కదా, ఆ ఉగ్గు కథలు ఎంతమందితోని ఆ ఉగ్గు కథ చెప్తారు మీరు? మినిమం మేము ఒక ఐదుగురు గ్రూప్గా ఏర్పడి కథ చెప్పుకుంటుంటామన్న, మా ఊర్లో ఉన్న పిల్లలకే. పాత మాకంటూ గురువు ఎవరు లేకపోతుండే, వేరే వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి పండుగ చేస్తుంటే చూసి నేర్చుకున్నాయే, అదే నేను నా తరం ఎన్నుకున్న చిన్న పిల్లలు కూడా నేను నేర్పుకొని వాళ్ళతోనే నిలబడి చూసుకొని నేను కథ చెప్తూ ఉంటా. సామాన్యంగా ఒక పెద్ద మనిషిని పక్కకు పెట్టుకొని మేము ఒక ముగ్గురు పిల్లలు నలుగురితో కథ చెప్తూ ఉంటా ఊర్లలో కూడా. కానీ ఈ రోజుల కథలు కూడా ఏం లేకుండా మాయమైపోతున్నాయి. ఈరోజు నాతోనన్నా కానీ ముంగడికి తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఓకే ఓకే. పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరులోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరులోన ఆడేటి ఆటలే మాయే, బాల నగమ్మ భర్త సిరియాల హరిచంద్ర అల్లిరాని ఆటలు ఏవి, నా పల్లెటూరులాడే భాగోతాల జోరేది, నా పల్లెటూరులాడే భాగోతాల జోరేది, డింపు డింపు డోలు దరువు గల్లు గల్లు గజ్జల్ల ఒగ్గోళ్ళ కథలే మాయే, మా పల్లెటూరిలో నా ఒగ్గోళ్ళ కథలే మాయే, హరి హరియా హరి హరి బ్రహ్మాండ మారిన ఒక సంచారి మధ్యల మారిల్లు మానేటి గడ్డ మన మన సద్ది చెప్పిన వాడా ఇరిన మనులు బుద్ధి చెప్పిన వాడా భూనంచారి స్వామి ఆదేవి దండామా భూదేవి దండామా లోకల శంకార ఏకన దండామా దండము నారాయణో దాపర మల్లేశ అమ్మలారా అక్కలారా జయ రామ రామ చెప్పబోయే కథలోన జయ రామ రామ ఎన్ని తప్పులున్నా గాని జయ రామ రామ మన్నించుకోవాలయ్యో జయ రామ రామ మాకు తండ్రులున్నారయ్యా జయ రామ రామ కాలు గజ్జగట్టలేదు జయ రామ రామ కథన మందు దుంకాలేదు జయ రామ రామ ఏమి నిర్వలేదు ఈ రాజా జయ రామ రామ ఎడ్డివాణ్ణి ఉన్నను రాజా జయ రామ రామ రాఘవో రామ 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 సీతారామ నాయన రామ జయ రామ రామ విధంగా వాడుకుంటూ ఉంటాం. ఇది ఏదైతే మీరు వాడుతున్నప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే, మీరు కథ ప్రారంభించేటప్పుడు ఒగ్గు కథ ప్రారంభించేటప్పుడు ఈ పాట ఆల్రెడీ మేము అంత పెద్ద కళాకారులం కాదు, కాకున్నా కానీ మాకు వచ్చినటువంటి ఏదైతే ఉందో మీకు వినిపిస్తామని చెప్పేసి అందులోని భావాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. చాలా అద్భుతం. అంటే మనం ముందు ముందే మేము కళాకారులము ఓన్లీ దేవుణ్ణి కొలవదందుకు మా దగ్గర ఉన్నటువంటి విచారం ఆచరణ ఏదైతే ఉందో మీకు చూపిస్తాం వినిపిస్తామని చెప్పేసి వినిపిస్తామని మన పొరపాట్లు ఉంటే కూడా మన్నించుకోవాలని చెప్పేసి పాట రూపంలోనే ముందే చెప్పేస్తాం. చాలా చాలా అద్భుతం. అందుకోసం చాలామంది రాజకీయ నాయకులు చెప్తారు గొల్ల కుర్మోళ్ళు ఒగ్గు కళాకారుల దగ్గర నీతి నిజాయితీ అనేది ఉంటుంది, తప్పంటే తప్పు అని చెప్పేసి ఉప్పు అంటే ఉప్పు అని చెప్పేసి మీరు
ముందే ఏది ఉన్నా చెప్తారని చెప్పేసి చాలా మంది రాజకీయ నాయకులు అంటారు. అదే విధంగా మన ప్రేక్షకుల కోసం మీరు చాలా రకాలుగా కథలు చెప్తారంటే ఒగ్గు కథ కథల్లో భాగంగా మీకు ఇష్టమైనటువంటి మన మీ మీరు గొర్రె కాపరి కదా, మీరు కుర్మవులు కదా, ఆ కుర్మకాలానికి సంబంధించినటువంటి ఆరాధ్యదైవమైనటువంటి బీరప్ప దేవుడు ఆ ఒగ్గు కథల్లో భాగంగా కూడా చాలా కథలు చెప్తారు కదా, ఆ బీరప్ప కథ ఏదైతే ఉందో మా ప్రేక్షకుల కోసం ఒక 2 నిమిషాలు మా ప్రేక్షకుల కోసం ఆ కథ వినిపిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. రామ రామనే రామ 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 సిన్నవాడు దేవుడేమో రామ రామ తండ్రి వీరప్ప తండ్రచ్చే నాన్న రామ రామ ఊడాల మర్రి చెట్టుకు రామ రామ సిన్నవాడు దేవుడు కనుకనేమి ఊడాల మర్రి చెట్టు మీద కూసుండి కనుకనేమి అక్క కొంగుల పడితే నన్ను సాధగలుగుతుందా తెల్ల కొంగుల పడితే నన్ను పోషించగలుగుతుందా అని కనుకనేమి వీరయ్య దేవుడు అంచన వేసుకొని అరి చేతిలో అంచన వేసుకొని చూసుకొని అక్క కొంగుల పడితే నన్ను సాధుకుంటుందని ఆలోచన చేసి అక్క కొంగుల దూకుతున్నాడు రారాజు మల్లయ్య. రామ రామనే రామ 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 తల్లే అక్క మా కాళీ దేవి రామ రామ అరిసేతుల్లు జాపి నాది రామ రామ తమ్ముడు వస్తాడని ఎదురు చూసే రామ రామ అక్కమా కాలి కనుక నేమి తమ్ముడు వారి చేతి కొంగులను నా చేతులు పడితే నిన్ను సాధుకుంటానని అక్క ఆలోచించి తమ్ముడు వర్చాయి కనుకనే నేను గౌరవంగా సాధుకుంటానని అనుకుంటున్నది అక్కమా కాళీ దేవి. అదేవిధంగా మీరు ఇంతకుముందు బీరప్ప అతని యొక్క జన్మ ఏ విధంగా చాలైందనేది చెప్పారు కదా, మీరు ఎక్కడైనా పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు జరిగినా కానీ మల్లయ్య బోనంతో మీరు పండుగలు స్టార్ట్ చేస్తారు కదా, వాడిని మీకు అప్పుడు చాలా ప్రియారిటీ ఉంటుంది ఒగ్గు కళాకారులకు. ఆ మల్లయ్య గురించి అదైతే బోనాల గురించి ఒక 2 మినిట్స్ మా ప్రేక్షకుల కోసం వినిపిస్తారు. ముందుగా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అక్కని గంగ ప్రార్థన చేసుకొని తెలుసుకుంటాము. గంగ ప్రార్థన ఒక 2 నిమిషాలు. జగతికి జగతి రావే జగతి మాణిక్యమా అమ్మల పుట్టింది ఆమచగిరిలల్లా కొమ్మల పుట్టింది కోమచగిరిలల్లా గంగరాయే గంగా జలాడి గంగో జలాడి గంగా గంగ నిన్ను గొలాసేటి గనులెవ్వరమ్మా జనులెవ్వరమ్మా సుటేడు కోటాలు నడుమోరంగల్లు నడుమోరంగల్లు కలిసి యుద్ధంబు చేసే కలియమల రాజు యాగొల్ల రాజు సింగమ బేతాల సిరిసుద్ధరిచ్చే సిరిసుద్ధరిచ్చే కాశీమ కళ్ళు గడిగే కలియమల రాజు యాగొల్ల రాజు. ఈ విధంగా ఫస్ట్ గంగ ప్రార్థన మొదలుపెట్టుకుంటూ ఉంటాను. తమ్ముడు ఇలా ఊపు తెచ్చేటి పాటలు ఉంటాయి బావమరదాల కోసం, అట్లాంటి సాంగ్స్ మీకు ఏమైనా వస్తాయి? అట్లాంటి ఏమైనా ఒక సాంగ్స్ ఉంటే మా ప్రేక్షకుల కోసం వస్తాయి అన్న. మేము మామూలుగా ఇక్కడ నవ్వు కథలు చెప్పేటప్పుడు మధ్యలో ప్రేక్షకులు నవ్వుకోవడానికి అని చెప్పేసి ఇట్లా పాడుకుంటూ ఉంటాం. అది ఈరోజు వార్త. కరీంనగర్ కచ్చా రోడ్డు డబలు సైకిల్ దొక్కయ్యో బావయ్యో బంగారయ్యా డబలు సైకిల్ దొక్కయ్యో బావయ్యో బంగారయ్యా డబలు సైకిల్ దొక్కుతగాని నాకేమో ఇస్తావేవో అమ్మాయి ఓ అమ్మాయి నాకేమిస్తావేవో అమ్మాయి ఓ అమ్మాయి మేనా మామ కొడుకు నువ్వే పుస్తెలు నువ్వు గట్టు నా బావయ్య బంగారయ్యా పుస్తెలు నువ్వు గట్టు ఓ బావయ్య బంగారయ్యా ముక్కిడి మోకం ఉండి మెడకు పుస్తెట్ల గడదు ఓ అమ్మాయి ఓ అమ్మాయి పుస్తెట్ల గడుదూనే ఓ అమ్మాయి ఓ అమ్మాయి కరీంనగర్ కచ్చా రోడ్డు డబలు సైకిల్ దొక్కయ్యో బావయ్య బంగారయ్యా డబలు సైకిల్ దొక్కయ్యో బావయ్య బంగారయ్యా. సూపర్ సూపర్ తమ్ముడు. బావ మరదలు వాళ్ళ యొక్క సరసాలు ఏ విధంగా ఉంటాయనేది మీ పాటలు వివరించారు. అదేవిధంగా ఇంకొకటి మా ప్రేక్షకుల కోసం అట్లాంటి సాంగ్స్ ఏమన్నా ఉంటే వినిపించండి. గడ్డిని మీద మనా సాయనే జరి పొసల గడ్డి గడ్డిని మీద మనా సాయనే జన వెడితే జనడు లేవు ముర వెడితే మురెడు లేవు జన వెడితే జనడు లేవు ముర వెడితే మురెడు లేవు గడ్డి బల గడ్డి ఆ గడ్డిని మీద మనా సాయనే జరి పొసల గడ్డి గడ్డిని మీద మనా సాయనే సందులో సంసారి వెగడ్డి వగులో వగలాడి వెగడ్డి సందులో సంసారి వెగడ్డి వగులో వగలాడి వెగడ్డి గడ్డి బలగడ్డి ఆ గడ్డి నిమిద మన సాయని జరి పొసల గడ్డి గడ్డి నిమిద మన సాయని. వావ్ వావ్ బాగుంది. అంటే గడ్డి అంటే డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి మరదల్ని కాకుండా గడ్డి మీద వేసి ఆ పాట పాడుతున్నా అన్నట్టు. వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మ నాన్నకు కానీ ఎవరికి తెలియకుండా ఆమెని డైరెక్ట్ అనకుండా ఇండైరెక్ట్గా ఆమెకు సూచనలు ఇస్తున్నా అన్నట్టు. నా నా మీ నీ మీద నాకు లవ్ ఉన్నదని చెప్పేసి అట్లా సూచనగా అర్థం కాకుండా పాట అది ఓన్లీ ఎవరికి అర్థం కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. ఓకే ఓకే సూపర్ సూపర్ తమ్ముడు.
అదే విధంగా మీరు ఇంత మంచి కంఠంతోని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారుగా ఇంతమంది ప్రజల్ని. మీరు ఎక్కడి నుండైనా మీకు ఏం ఆఫర్స్ రాలేవా రాజకీయ నాయకుల నుండి కానీ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎవరైతే సింగర్స్ నుండి కానీ మాకు మేము ప్రోత్సహిస్తాం నువ్వు ఇంకా వాడు అని చెప్పేసి ఏమన్నా అట్లాంటివి ఏమన్నా వచ్చినాయి? ఇప్పటికైతే ఏం రాలేవన్న. ఓన్గానే నేను రాసుకొని నాకు తెలిసిన ఇప్పుడు నేను ఇక్కడ పాట పాడుతుందంటే మెయిన్గా ముఖ్యంగా అయితే మా అన్న ఒకడు రాజేందర్ అని నాకు పాట పాడాలంటే చాలా భయంగా ఉండేది స్టార్టింగ్లో. చేన్లలో పాడుకునేటువంటి కానీ జనాల ముందు పాడాలంటే చాలా భయంగా ఉండేది. భయం పడకరాని కనుక నేను ఉన్నా అనుకుంటూ నన్ను ఈరోజు ముంగడు తీసుకొచ్చి ఒక స్టేజ్ ఎక్కించి పాడిపించిండు. అప్పటి నుండి మొదలు చేసి పాటలు పాడుతున్నా రాస్తున్నా బాగా చేస్తున్నా. ఈరోజు ఇక్కడ పాట పాడుతున్నా అంటే నాకైతే కారణం అన్న. అన్న లేకపోతే నేను ఈరోజు బయటకు వచ్చి పాడేటోనే కాదు. వాస్తవంగా అయితే మనం చూస్తున్నాం ఇటువంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు. ముందు ముందు మన నిజాంబా ఛానల్ ద్వారా ఇంకా మంత్రముగ్ధుల్ని చేసేటువంటి జనాల్ని మంత్రముగ్ధుల్ని చేసేసి జనాలను మెప్పించేటటువంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు. వారిని రానున్న రోజుల్లో ఇంకా తీసుకొస్తామని చెప్పేసి మన నిజాంబా ఛానల్ చెప్తుంది. అదేవిధంగా ఇటువంటి కళాకారులను బయట ఉన్నటువంటి నాయకులు కానీ ప్రియులు ఎవరైతే ఈ జానపదాల ప్రియులు ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి కళాకారులని ప్రోత్సహించాలని మన నిజాంబా ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకొంతమంది కళాకారులని మీ ముందు పరిచయం చేస్తుందని చెప్పేసి మన నిజాంబా ఛానల్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ తమ్ముడు. మీరు కూడా రానున్న రోజుల్లో మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి మన నిజాంబా ఛానల్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా మీ ఛానల్ ద్వారా ఇంకా 10 మందికి పరిచయం అయిన ఇంకా 10 పాటలు రాసి ప్రతి ఒక్క పాటను అది మీ జనాల ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను నేను కూడా.